అన్ని అలానే ఇప్పుడు వకీల్ సాబ్ గారి గురించి మాట్లాడుకుందాం అయితే. సరే ఇప్పుడే జాడలు పడుతుంది ఆయన పేరు ఎత్తంగానే జాడలు పడుతుంది. సార్తో మాట సార్ గురించి చెప్పాలంటే కొంచెం కానీ అందరూ అనుకుంటారు కానీ సార్ చాలా సింపుల్గా ఉంటారు ఆయన. చాలా అంటే చాలా సింపుల్ సిటీ అసలు. ఒక అంటారు కదా హీరో వస్తున్నాయి హీరో వస్తున్నారు హీరో ఏమి పట్టించుకోరైనా అసలు జస్ట్ వచ్చామా అనుంచడం ఇక్కడే ఇక్కడ ఉంటే ఏమైంది ఓకే వదిలేసేయండి ఎందుకు అని అంటారు అంతే. అసలు ఏది స్పెషల్గా ఉండాలి ఇలాంటి అలా ఏమీ లేవు. చాలా సింపుల్గా ఉంటారు చాలా జోగిల్గా ఉంటారు కూడా చాలా. అసలు ఈ నాకు ఈ సూపర్ ఉమెన్ పేరు రావడానికి కారణం అంటే వీళ్ళందరూ ఆపర్చునిటీ అయితే అసలు బెస్ట్ అనేది సార్ వల్లే వచ్చింది. ఆ డైలాగ్ కూడా అంటే ఒక అది యాక్చువల్లీ డైలాగ్ లేదు ఏమంటారు సీన్లో నార్మల్గా ఉంటుంది కదా ఎక్కడైనా కానీ ఆయన అలా కాదు లేదు లేదు ఇది స్పెషల్గా ఒక ఏదన్నా ఒకటి స్పెషల్గా పిలవాలి అని చెప్పి ఆయన యాడ్ చేసిన అది యాడ్ చేసింది సూపర్ ఉమెన్ అని ఆ వర్డ్ ఆయన పలకడం వల్ల అంత ఇది వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు సూపర్ అసలు నిజంగా అది బాగా పేలింది కూడా అంటే అంత సీరియస్ ఒక కన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్స్ ఇవి వీటిల్లో ఒక చిన్న రిలీఫ్ లాగా ఒక చిన్న కామిక్ అది అయ్యింది అట్ ద సేమ్ టైం బాగా బ్లాస్ట్ అయింది. ఆ మాడ్యులేషన్లో చెప్పేపాటికి అసలు ఆడియన్స్ ఎంత నవ్వుతున్నారంటే నేను చాలా అసలు నాకైతే థియేటర్లో చూసి నేను అట్లా ఇట్లా చూస్తూ కూర్చుంటుపోయాను కానీ ఆన్ స్పాట్ ఆయన చెప్తుంటే నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాను నవ్వుని. ఆపోజిట్లో నాకు కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడను నాకు నేను డైలాగ్ మర్చిపోయాను అన్నీ మర్చిపోయాను చూస్తూ ఉన్నాను అట్లా చూస్తుంటే అందుకే డైలాగ్ కూడా వేశారు ఏందమ్మో గురాయించి చూస్తున్నావు అని అది 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 కూడా స్పాంటేనియస్. ఆ రోజు నేను అలా చూస్తూ ఉన్నాను నేను కంట్రోలింగ్లో ఉన్నాను బేసిక్గా అమ్మ నవ్వకూడదు 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 లాగా సీరియస్గా చూస్తుంటే ఎందుకలా గురాయించి చూస్తాను ఇంక నాకు ఇదే నేను నిజంగానే చూస్తున్నానా అనిపించి నేను నవ్వేశాను నవ్వేశాను ఇంకా మళ్ళీ టేక్ అయింది ఇంకా ఏ పాపం ఏమనలేదు సార్ లేదు లేదు అసలు నేను చాలా భయపడ్డాను అలా వన్ మోర్లోనే ఏమనలేదు సో ఆల్ చాలా కోఆపరేటివ్గా నువ్వు అసలు కంగారు పడద్దు అని అన్నీ చెప్పి మరీ చేయించారు.